నిత్యం సేవా కార్యక్రమాలతో గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కేశవరం కరుణామయ్య యూత్ సభ్యులు ఓ అభాగ్యురాలికి అండగా నిలిచి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. నా అనేవారు ఎవరూ లేని ఓ నిరుపేద బాలింతకు సహకారం అందించి మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కేశవరం కరుణామయ్య యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి సహాయ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండపేట మండలం ద్వారపూడి వంతెన పక్కనే ఉన్న బస్ షెల్టర్లో నిరాశ్రయ స్థితిలో ఇద్దరు పసిబిడ్డలతో ఉన్న పంతాడి చిన్నారి అనే యాచకురాలు పరిస్థితిని యూత్ సభ్యులు తెలుసుకున్నారు. ఈమె గత 10 రోజుల క్రితమే అదే బస్ షెల్టర్లో ఒక 12 పసిబిడ్డకు జన్మనిచ్చింది. బాలింత తన ఇద్దరి పసిబిడ్డలను వెంటబెట్టుకుని కేశవరం ద్వారపూడి గ్రామంలోని రైల్వే గేట్ దగ్గర మండు టెండలో యాచన చేస్తూ కనిపించగా యూత్ సభ్యులు ఆమె వివరాలు సేకరించారు. బాలింతకు కావలసిన పాత బియ్యం 25 కేజీలు, కేజీ గానుగ నూనె, 2 దుప్పట్లు, పసిబిడ్డకు 10 జతల డ్రెస్సులు, బ్రెడ్, రస్కు 1000 రూపాయల నగదును అందజేశారు. యూత్ సభ్యుడు నాగేంద్రబాబు తన సహాయ గుణాన్ని చాటారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. 10 జతల డ్రెస్సులు, 2 దుప్పట్లు స్వయంగా కొని తీసుకువచ్చి అందజేశారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పి అశోక్ బాబు, వ్యవస్థాపకులు ఎం పోలా ప్రతాప్, సభ్యులు సిహెచ్ఎస్ సుధీర్, బల్లూరి రవికుమార్, రాచెట్ల నాగరాజు, శెట్టి విద్యాసాగర్, పి సుబ్బలక్ష్మి, దొండపాటి గ్రెస్, సిహెచ్ స్వీటీ, ముప్పిడి బుజ్జి, ఎం సరోజిని, సిహెచ్ వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేశవరం కరుణామయ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి నెల చేసేటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెలలో మరి సోదరి పంతాడి చిన్నారి గారికి వారి యొక్క దీన పరిస్థితిని బట్టి ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కేశవరం, ఉత్తరపాడు, ద్వారపూడి ఈ పరిసర ప్రాంతాల్లో తన యొక్క పసిబిడ్డలతో మరి రోడ్ సైడ్ ఉన్నటువంటి పొజిషన్లో ఆ యొక్క పరిస్థితిని చూసి మా యొక్క యూత్ వారు స్పందించి మరి ఆమెకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి మరి యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ప్రతీ నెల కూడా మరి కరుణామయ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారు ఒక నిరుపేద కుటుంబానికి ఒక నెల పోషణార్థం అందించేటువంటి సహాయ కార్యక్రమంలో భాగంగా మరి ఒక 5 కేజీల రైసు, ఒక 1000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నెలలో మరి ఈ యొక్క చిన్నారి యొక్క పరిస్థితిని గమనించి మరి గత 10 రోజుల క్రితమే ఆమె మరి ప్రసవించడం అనేది జరిగిందనేటువంటి విషయం ఆమె నాకు తెలియదు. ఆ యొక్క ప్రసవాన్ని బట్టి ఆమె తోటి ఆ బాలింత పరిస్థితిని బట్టి మరి ఈ నెలలో మరి ఆ బాలింతకు తగినటువంటి సామాజిక సమకూర్చినటువంటి ఆలోచనతో మరి మా యొక్క టీం అంతటితో మేము చర్చించి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మా యొక్క గ్రూప్ సభ్యులైనటువంటి నాగేంద్రబాబు, పోస్తూ నాగేంద్రబాబు గారు తనకు ఒక సర్టిఫికెట్ కావాల్సినటువంటి డ్రెస్సులు, 2 దుప్పట్లు, అలాగే మరి రస్కు 1 కేజీ గానుగ నూనె అందివ్వడం జరిగింది. అలాగే యూత్ సభ్యులందరూ కలిసి ఒక 5 కేజీలు మరి పాత బియ్యం సమకూర్చి ఆమెకు అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో యూజ్ చేసినటువంటి సందర్భంగా మరి మా యొక్క సభ్యత్వంలో మా యొక్క యూత్ వారిని ప్రోత్సహిస్తూ మా యొక్క సహోదరులందరూ